ఇది నా దేశీది పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు ఒక ప్రభాస్ గారి బాహుబలి అలాగా పెద్ద సినిమాలన్నీ పాన్ ఇండియా ఉన్నాయో ఇది కూడా చిన్న సినిమాల్లో పాన్ ఇండియా మూవీగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ట్రైలర్లో వివిధ భాషల చెందిన నటీనటులందరూ కూడా ఉన్నారు వాళ్ళందర్నీ కలిపి ఒక వేదిక మీద తీసుకొచ్చిన మన మామిడల శ్రీనివాస్ గారికి అలాగే విశ్వ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు సెన్సార్ చాలా ఇబ్బందిగా పెడుతున్నారు మామూలుగా పిచ్చి పిచ్చిగా మామూలు ఇప్పుడు మిమ్మల్ని సౌండ్ వేయమంటారు ఇప్పుడు కొత్తగా వచ్చింది డోర్ సౌండ్ వేయాలి ఆ సౌండ్ మళ్ళీ కింద ట్యాగ్లో రాయాలి మీరు ఏ సౌండ్లు ఏ విధంగా రాస్తారో నాకు అర్థం కాలేదు కాబట్టి అంటే డెఫినెట్గా నాకు మనస్ఫూర్తిగా మీరు సొమ్ము చేసుకోవాలంటే ఓటీటీకి నెట్ఫ్లిక్స్ తోటికి వెళ్ళండి వాడికి ఇలాంటి కంటెంట్లు కావాలి డెఫినెట్గా సొమ్ము చేసుకున్న వాళ్ళు అవుతారు బట్ శ్రీనివాస్ గారు మీరు మంచి ప్రయత్నం కానీ మంచి సినిమాలు తీయండి సార్ ఇంకా మంచి సినిమాలు తీయండి అంటే వెరీ గుడ్ టెక్నీషియన్ మీరు మీకు మంచి క్రియేషన్ ఉంది ఈరోజు ఇక్కడ ఉండే క్యూబు ఈఎఫ్ఓ వాళ్ళందరినీ భయపెట్టారు మీరు మీ టెక్నిక్తో తర్వాత పాపం మిమ్మల్ని లాగేసారు వాళ్ళు మేము ఏం చేయలేము మే మా అసోసియేషన్లు కూడా మిమ్మల్ని కాపాడలేకపోయినాయి డెఫినెట్గా ఆ విషయానికి సిగ్గుపడుతున్నాం మీరు చేసిన పోరాటం మీరు చేసిన ఇది యు ఆర్ వెరీ గుడ్ టెక్నీషియన్ అలాగే డైరెక్టర్ గారు రాంగోపాలరావు డెఫినెట్గా భయపడతాడు మిమ్మల్ని చూసి రామ్ సత్యనారాయణ ఈరోజు ఆయన బర్త్డే రోజు అదే ఓ శ్రీను అయితే ఆ బొమ్మ అలా రావటానికి కారణం అదేనండి సేమ్ బర్త్డే డేట్ అవటం వైబ్రేషన్ అక్కడ కొట్టింది అయితే డైరెక్టర్ కాదు ప్రొడ్యూసరే ఫోర్స్గా ఆయన రాంగోపాల వర్మ గారి థాట్స్ తీసుకొచ్చారు మీ బర్త్డే మా రాంగోపాల వర్మ గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు మీ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి మంచి డబ్బులు రావాలి ఇమ్మీడియట్గా నెట్ఫ్లిక్స్కి చూపించండి డెఫినెట్గా మీకు మంచి డబ్బులు వస్తాయి ప్రతిసారి ఏదో కొత్త థాట్స్తో వస్తుంటాడు ఈసారి సినిమా ప్రొడక్షన్లో దిగాడు గుడ్ నో విష్ యూ ద బెస్ట్ అంటే డైరెక్టర్ గారికి అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ ఆల్ ద టెక్నీషియన్ విష్ దెమ్ ద బెస్ట్ సరే ఇంకపోతే సినిమా అన్ని రకాల సినిమాలు ఉంటాయి మన చాయిస్ ఎవరికి గన్ పెట్టి ఈ సినిమా తీయమని చెప్పి ఎవరని చెప్పం ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్ నేను ఇట్లాంటి సినిమా తీయాలి తీయండి నేను ఇట్లాంటి సినిమా తీయాలి తీయండి అంతే కదా బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ సో సినిమా తీసేవాళ్ళు ప్రతిసారి అన్నీ ఆలోచించుకుని తీస్తారని అనుకుంటున్నాం ప్రతిసారి ఆ డబ్బులు సంపాదించే సమాజం పడి మంచి చెప్పలేదు మాది మనం మన చేతిలో లేని పని కాకపోతే కొన్ని సినిమాలు ఏంటంటే డెఫినెట్ బిజినెస్ ఉంటాయి కళ్యాణ్ చెప్పాడు అంటే ఓటీటీకో గీటీటీకో రెవెన్యూ మోడ్ కంపల్సరీ ఉంటుంది మేబీ యా మేబీ విల్ మేక్ మోర్ మనీ ఇన్ దట్ సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఆయన రాంగోపాల్ వర్మ గారు ఏదో గోవాలోనో ఎక్కడికో వెళ్ళిపోయాడు మా రామ సత్యనారాయణ గారికో లేదా మా నెట్ కుమార్కో ఇక ఇండస్ట్రీకి రాంగోపాల్ వర్మ గారు లేని లోటుకి వచ్చా నేను వచ్చా అని చెప్పి ఆ ప్రసాద్ తీసి విశ్వాగా వచ్చాడు సో బాగా టాలెంట్ ఉంది సో ఇవాళ ఏమేం కావాలి మసాలాలు ఏం కావాలి ఆ మసాలాలని కొంచెం మితిమీరి అంటే కరోనాలో ఈ స్పైసెస్ అవి కొంచెం ఎక్కువ వాడాలంటారు కదా బాగా ఎక్కువగా వాడి మా మావిడాల శ్రీనివాస్ తెలివితేటలు విశ్వ తెలివితేటలతో చాలా ఎక్కువగా వాడారు సో ఓటీటీ అంటున్నారు ఏదని అన్నారు డెఫినెట్గా అంత పెద్దోళ్ళు కలుపుకున్న మావిడాల శ్రీనివాస్ ఇలా విశ్వ వీళ్ళు ప్లాన్ చేశారంటే డెఫినెట్గా వీళ్ళు ఈ సినిమాలు ఆల్రెడీ సొమ్ము చేసుకునే ప్లానింగ్స్ కూడా జరిగిపోయి ఉంటాయి యూత్కి మాస్కి అటాకింగ్ సినిమా ఇది 100% ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి వ్యూయర్షిప్ ఉంది ఖచ్చితంగా ఈ సినిమా వీళ్ళు పెట్టిన బడ్జెట్కి మించి ఈ సినిమా లాభం సాధిస్తుంది 100% మావిడాల శ్రీనివాస్ నువ్వు సక్సెస్ అయినట్టే ఈ సినిమాతో టెక్నికల్ క్రూ ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ పగలంతా ఎంతో పెద్దవాళ్ళగా చలామణి అవుతున్నటువంటి చాలామందికి ఉండే ఒక సైకలాజికల్ ప్రాబ్లం రాత్రి అవగానే చీకటి పడగానే ఎవరు చూడలేదు అనుకోగానే వాళ్ళల్లో ఉండేటటువంటి క్రిమినల్ థాట్స్ సెక్సువల్ పర్వర్షన్స్ ఇవన్నీ ఏ విధంగా చేంజ్ అవుతాయి సొసైటీ ఇన్ ద డార్క్నెస్ డార్క్నెస్లోకి కన్వర్ట్ అవ్వగానే సొసైటీ ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నమే ఇది దీంట్లో డెఫినెట్గా చీకట్లో ఉండేది చీకట్లో రొమాన్సే ఉంటుంది చీకట్లో క్రైమే ఉంటుంది చీకట్లో అంతా నెగిటివ్ షేడ్సే ఉంటాయి ఆ నెగిటివ్ షేడ్స్ చీకట్లో ఒక స్ట్రీట్ లైట్ కింద ఒక రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 6 వరకు ఒక లైట్ కింద మాత్రమే జరిగిన స్టోరీగా దీన్ని తీర్చిదిద్దాము దీంట్లో ఒక రివెంజ్ ఉంటుంది ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది
రొమాన్స్ ఉంటుంది, క్రైమ్ థాట్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అర్ధరాత్రి మనం అందరం నిద్రపోయిన తర్వాత సొసైటీ, మేలుకున్న సొసైటీ రోడ్ల మీద స్ట్రీట్ లైట్స్ కింద ఏ విధంగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా తప్ప దీంట్లో పెద్దగా అందరూ ఊహించినంత బూత్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఎంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయో అంతవరకు లిమిటేషన్స్లో ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అండ్ ప్రతి సినిమాలోని మంచి చెడు రెండూ ఉంటాయి, బట్ చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఏమో చాలా తెలివిగా కట్ చేశారు టీజర్. అంటే ఇందులో ఏదో ఉంది, ఇందులో ఏదో ఉందని. బేసిక్గా మంచి మంచిదైతే అరే షేర్ చేసి వదిలేస్తాం, చెడుదైతే అందులో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వెతుకుతా ఉన్న తెలివితో తీసినట్టున్నారు. అంటే సినిమా ఫుల్ కంటెంట్ నాకు తెలియదు. అండ్ ఇందాక కళ్యాణ్ సార్ చెప్పినట్టు మా క్యారెక్టర్ మాత్రం క్లీన్ యూ, సో అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎడిటింగ్లోని, ట్రిమ్మింగ్లోని, సెన్సార్లోని ఎక్కడా పోదు. సో వీఆర్ ఇన్ సేఫ్ గేమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ విశ్వాస్ సార్ అండ్ శ్రీనివాస్ సార్. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్. అండ్ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో నైస్ టు మీ అండ్ హీ మేడ్ ద సెట్ సో కంఫర్టబుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము చాలా కరోనా టైంలో, కరోనా అయిపోయిన తర్వాత మేము సెప్టెంబర్లో అనుకున్నాము సినిమా, అక్టోబర్లో స్టార్ట్ చేసాము, కంటిన్యూగా 3 మంత్స్లో డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసాము. ఇది తెలుగు హిందీ రెండు లాంగ్వేజ్లో చేసామండి సినిమా, 2 లాంగ్వేజెస్లో కంప్లీట్ చేసాము. ఇది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయ్యి కంప్లీట్ అయింది, ఇప్పుడు ఫస్ట్ కాపీ కూడా రెడీ వచ్చింది. ఈ సినిమాని మేము యాక్చువల్గా చాలా మేము అనుకున్నట్టుది అనుకున్నట్టుగా చేసాము. దానికి మా డైరెక్టర్ గారు విశ్వప్రసాద్ గారు చాలా హెల్ప్ చేశారు, ఎందుకంటే అతనికి షూటింగ్ టైంలో చాలా విపరీతమైన కాలు నొప్పితో ఉన్నా కూడా ఒక ప్రొడ్యూసర్ నష్టపోకూడదు, ప్రొడ్యూసర్ ఎలాంటి ఏం ప్రాబ్లం కాకూడదు, షూటింగ్ ప్రాబ్లం కాకూడదు అని చెప్పి అలాగే అదే పెయిన్తో 3 మంత్స్ కంటిన్యూ షూట్, 45 డేస్ కంటిన్యూ షూట్ చేశారు. అది చాలా ఒప్పుకోవాలి సార్, థ్యాంక్ యూ సార్. అదైతే చాలా గ్రేట్, అది ఎవరు ఒప్పుకోలేరు. అంత పెయిన్ నుండి కూడా 45 డేస్ ఆ పెయిన్లోనే షూటింగ్ చేశారు అతను, అది మాకు చాలా హ్యాపీ జరిగింది. షూటింగ్ కూడా మేము అనుకున్నట్టుగా అంత బడ్జెట్ ప్లానింగ్ అంతా పక్క పర్ఫెక్ట్ అయింది. దీనికి బిజినెస్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు హిందీ అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో చేసాం కాబట్టి బిజినెస్ కూడా మాకు చాలా పాజిటివ్ సెన్సెస్ ఉన్నాయి.